सर नमस्ते सर ఏమండి పంచరేని సార్ మీరు కొత్తగా వచ్చిన సైని సార్ ఎంతసేపు నుంచి వెయిట్ చేస్తున్నావు ఓ 45 నిమిషాలు అవుతుంది సార్ ఏ ఈ దారిలో ఆటోలు ఉండవా ఉంటాయి సార్ కానీ ఆపరు దేనికి అది మనం డబ్బులు ఇవ్వం కదా సార్ లిఫ్ట్ అడగకపోయావా వాళ్ళు ఆపరు సార్ ఏ మనం లైసెన్స్ అడుగుతామేమో అని పద మనకి ఈ ఊరు కొత్త సార్ ఏంటే ఎక్కడి నుంచి వస్తున్నావు మంది ఏలూరు రూరల్ స్టేషన్ కిందకి వస్తుంది కదా సార్ కొల్లేరు ఏరియా అంతా అప్పుడప్పుడు రౌండ్స్కి వెళ్తూ ఉంటాం సార్ ఈ కొల్లేరు బాగుంటుందా మామూలుగా ఉండదు సార్ సినిమా చూపిత్త మామా నీకు సినిమా చూపిత్త మామా అంబులెన్స్ సెంటర్ ఎక్కడ ఉంది ఈడు సిల్క్ బాబు అని ఊళ్ళో వన్ ఆఫ్ ది వరస్ట్ ఫెలోస్ సార్ ఈడు ఇక్కడ ఆగాడంటే ఏదో స్కెచ్ చేసే ఉంటాడు సార్ వాయిస్ పోలీసు నిన్ను రౌండప్ చేస్తున్నావు అంతా మనోళ్ళే మార్నింగ్ కల్చరల్ ప్రోగ్రామ్ వదిలిపెట్టి ఇక్కడ తీసుకొచ్చా రే బావమర్ది మా వాడికి స్టేషన్లో సోనాబాత్ అంట కదా నీకు కూడా సోనాబాత్ చేపిస్తా బాయ్స్ డౌట్ లేదు పోలీసు నీది బ్యాడ్ టైమే వెరీ బ్యాడ్ టైమ్ బావా ఆవిడీడు తప్పైన వెనక పిల్ల ఉన్నాడా ఎనుగు పిల్ల కాదురా వీడు రోడ్డు మీద వెళ్ళే రోడ్ రోలర్ లాగున్నాడు కరెక్ట్ బావ చెప్పండి బాస్ వాళ్ళని వదిలేసి మిగతా అందరినీ క్లియర్ చేయరా ఇట్టా ఇట్టా తిప్పి చూపిస్తాడు ఇట్రా వాడు ఏదో కేల్మే తోలు ఊడిపోయినట్టుంది బావా బాయ్స్ రాజా మీకు బాధ వస్తా లేదా బాబు గారండి ఇది టీ తాగే టైమురా బాబు గారు వేడి వేడి అలాంటి 5-5 నిమిషాల్లో వచ్చేసిందండి అల్లం టీ బయ్యా ఇప్పుడు ఏం చేద్దాంరా మార్నింగ్ షో టైం అయింది మీరు పర్మిషన్ ఇస్తే వెళ్ళి బుకింగ్ ఓపెన్ చేసుకుంటా పోరా వస్తా బయ్యా వెళ్ళిపోమన్నారు తప్పుకోండి పిలిచారండి ఈ స్కెచ్ మొత్తం ఇదే కదరా ఫాదర్ ప్రామిస్ అండి నాకు దీనికి ఎటువంటి సంబంధం లేదండి మా బావే మంచి ఫైట్ చూపిస్తానంటే వచ్చానండి
మరి ఇక్కడ ఏం చేస్తున్నారా? మీ దేవర్ మా గర్ల్ ఫ్రెండ్ ట్రాన్స్ఫర్ అయిపోయింది కదండి, ఏదో బీట్ వేసుకుందని వచ్చానండి. నీ వాటం నువ్వు బఫెలోకి బట్టలు వేసినట్టు. ఇంకొకసారి కాలర్ పైకి లేచిన ఉండదండి, టక్ చేసిన చేయనండి, ఎన్కౌంటర్ చేసి చంపేస్తా. ఈ మాత్రం దానికి చంపేస్తారండి? అర్థమైందండి, మెల్లిగా మాట్లాడాలి. మీరు నాలో ఉన్న నటుడు అవమానిస్తున్నారు. నటుడు విట్టాడని చాలా ఎక్స్ట్రా మాట్లాడుతున్నాడు, బయట కాళ్ళ మీద పడలేదు సార్, కాళ్ళు జరపట్టాలి సార్. సార్ 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 మీ సినిమాలో వేషం ఉందని పిలిస్తే వచ్చాను సార్. నేను చెప్పాను వేరే బాబాని, అతని థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సార్. మీ సినిమాలో ఏ వేషం వచ్చారు చేస్తాను సార్, కానీ ఒకే ఒక డైలాగ్ సార్. 30 ఇయర్స్ బ్యాక్ గ్రౌండ్ సార్, ప్లీజ్ సార్, ఒక్క డైలాగ్ సార్. ఏమిట్రా వీటి పుష్టికోలా, 60 సీన్లు వీడియో ఉంటాడో చెప్పట్రా. అక్కర్లేదు, 30 ఇయర్స్ నుంచి 60 సీన్లు ఉన్న సినిమాలో 600 చేశాను. బ్యాక్ గ్రౌండ్ లో నిలబడి కాళ్ళు ఇలా వాచిపోయాయి. ఫోర్ గ్రౌండ్ విత్ మేకప్, ఒక్క డైలాగ్ సార్. ఫోర్ గ్రౌండ్ ఏంటి, గ్రౌండ్ అంతా నీదే, యాంగిల్స్ అన్ని నీపేనే, యాక్షన్. అంటే హీరో ఫ్రంట్ క్యారెక్టర్ సార్? కాదు, హీరో క్యారెక్టర్. వెళ్ళిపోతున్నాడు, జోకులు వేసుకోవడానికి నేనే దొరికాను సార్, వస్తాను. అరే హీరో అంటేనే పారిపోతున్నాడు, వీడికి భయం అనుకుంటాను రా. ఏమిట్రా వీడికి ఏమన్నా మెంటలా, మర్యాద లేకుండా మాట్లాడుతున్నాడు. ఏమంటివి ఏమంటివి, ఇది క్షేత్ర పరీక్ష గాని క్షత్రియ పరీక్ష కాదే, కాదు కాకూడదు, ఇది కుల పరీక్ష అందువా? నాకు కొంచెం తిక్క ఉంది, దానికి ఒక లెక్క ఉంది సార్. మనకి బాగున్నప్పుడు లెక్కల గురించి మాట్లాడుకుని, బాగాలేనప్పుడు విలువల గురించి మాట్లాడకూడదు సార్. 20 ఏళ్ల నుంచి ఒక లెక్క, ఇప్పటి నుంచి ఒక లెక్క. ఆడు కొడుకొచ్చాడు, కొడుకొచ్చాడు అని చెప్పు. వీలైతే ప్రేమిద్దాండు, మహా అయితే తిరిగి ప్రేమిస్తాడు. సిటీకి ఎంతో మంది కమిషనర్లు వస్తుంటారు పోతుంటారు, కానీ చండీగఢ్ లోకల్ నేను మెల్లగా ఎలవలకు బతికేయటానికి రాలేదు. ముంబైని ఉచ్చ పోయించటానికి వచ్చాను. అయ్యో అనిత, నాకేది రాదు అనిత, తింటాను తిరుగుతాను అంతే. పలువు మీరు అధికమా ఆశపడే ఆంబులయం, అధికమా కోపపడే బొమ్మలయం, నల్లవారేందరని చరిత్రమే కడిగా. చరిత్ర అంటే మాదే డీజీపీ, చరిత్ర సృష్టించాలన్నా మేమే, దాన్ని తిరగరాయాలన్నా మేమే. కనిపించే 3 సింహాలు నీతికి న్యాయానికి ధర్మానికి ప్రతిరూపాలైతే కనిపించిన 4వ సింహరా. లోటు జింక ముందు, సింహం ముందు కాదు. నేను నరకడం మొదలు పెడితే ఏ పార్టీ ఎవరితో కనుక్కోవడానికి వారం పట్టుద్ది. విన్నారా ఆ పోలకుండా ఎందుకు? నేనెప్పుడు తిన్నాను? డాన్ కోపకడ నా ముష్కిల్ నహి, నా మునికి నహి. బలవంతుడు బలహీనుని భయపెట్టి బతకడం ఆనవాయితీ, బట్ ఫర్ ఏ చేంజ్ ఆ బలహీనుడు పక్కన కూడా ఓ బలం ఉంది. వీరబాబు వేరియేషన్ స్టార్ వీరబాబు, పిండిలు కుదిరేయకండి రా, ఎవరికైనా చూపించండి రా. వీడిని ఎవరికి చూపించాల్సిన అవసరం లేదు, వీడు మామూలు నటుడు కాదు, నట్టు ఊడిన నటుడు. వీడు నటులకే నరాలు విక్రెస్, వీడు టాలీవుడ్ కే టైఫాయిడ్ లాంటి వాడు, వీడు మన సినిమాకే ఆయువు పట్టు, వీడిని వెంటనే సినిమా హీరోగా పెట్టు. రేపో మాపో క్లాబ్ కొట్టు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ డైరెక్టర్ గారు, థ్యాంక్ యూ అన్న. అరగొట్టు ఇంకా యాక్షన్. మళ్ళీ ఎక్కడికి తీసుకెళ్తున్నారు సార్? ఇవేవో తెలిసిన చిత్రాలున్నాయే. స్టూడియోలో 2 రౌండ్లు వేసి కోడ్ సెటప్ తీసుకొచ్చాను. త్వరగా బోర్డు మార్చండి రా, రెండుకి భోంచేసిన ఆకలిస్తుంది కదా. పంచులాపి పంచి ఇదేంట్రా ఇక్కడ? రే రంగా, సారీ అన్న, మీరు ఇక్కడ ఉన్నారని తెలియక బుద్ధి గడ్డిదని వచ్చా. నువ్వేం చేస్తున్నావురా ఇక్కడ? షూటింగ్ జరుగుతుంది కదా, ప్రొడ్యూసర్ కొట్టి ఇచ్చి క్యారెక్టర్ కొట్టేద్దామని వచ్చా. ఓ మంచి క్యారెక్టర్ ఉంది, చేస్తావా? క్యారెక్టరా? మోసం కాదుగా, మంచి వేషం. వేషమా? అదిరిపోతుంది. ఏంటన్నా అది? మళ్ళీ ఎక్కడికి తీసుకొచ్చారు సార్?
నెక్స్ట్ యువర్ ఆనర్ ఫ్యాక్ట్స్ ఆఫ్ ద కేసార్ మాణిక్యం అనే ఇతను చిన్నతనం నుండే దొంగతనాలు మద్దతులు మానభంగాలు చేస్తుండేవాడు. ఇతని మీద ప్రతి పోలీస్ స్టేషన్లో మినిమం 10 కేసులున్నాయి. అంతేకాకుండా తీవ్రవాద సంస్థలతో సంబంధాలున్నాయని మన పోలీసుల దర్యాప్తులో సమర్పిస్తున్నాం. ఇలాంటి నేరస్తుడు సభ్య సమాజంలో జీవించడానికి అనర్హుడు. వీడి కోసం కోర్టు వారు తమ విలువైన సమయాన్ని వృధా చేయకుండా ముద్దాయికి కఠిన శిక్ష విధించాల్సిందిగా కోరుతున్నాం. ఐ అబ్జెక్ట్ యువర్ హానర్. ఏంది నువ్వు కోరేది? ఆయన కన్ఫర్మ్ చేసేదే. మీరు మీరు మాట్లాడుకుంటే మధ్యలో మేము దేనికుండేదా? టీ అమ్ముకోవడానికి. ఏం జడ్జి, నువ్వేం చెప్పదలుచుకున్నావో అర్థమయ్యేలా చెప్పు. చెప్తాం, అందుకే 50,000 తీసుకుందే. ఆ ఇంటికి నా క్లయింట్ మీద ఉన్న ఆరోపణలు ఏంటో? చిల్లర దొంగతనాలు, బ్యాంక్ రాబరీలు చేసావా? చేయలేదు రాజా. చేయలేదు అంటున్నాడుగా. ఓకే, చేశాడు అనుకుందాం. ఆ మాత్రం దానికి ఉరిశిక్ష చేస్తారా మీరు? నెక్స్ట్ మర్డర్లు, మానభంగాలు. ఏంటి చేసావా? ఛాన్సే లేదు. ఛాన్సే లేదు అంటున్నాడు. ఓకే, చేశాడు అనుకుందాం. ఈ మాత్రం దానికి మళ్ళీ ఉరి చేస్తారండి మీరు? నెక్స్ట్ జడ్జి గారు ఉరి అనే మాట అనలేదయ్యా. నేను అనిపిస్తాగా? ఏం కాదు, ఉండండి. నెక్స్ట్ బాంబ్ బ్లాస్ట్లు. ఇన్ని చేసినోడికి బాంబ్ బ్లాస్ట్ ఒక లెక్క. ఆ మాత్రం దానికి ఉరి చేస్తారండి మీరు? చూడండి వెంకట్రావు గారు, ఇలాంటి చిన్న చిన్న విషయాలకు ఉరి శిక్ష వేయడం ఏ మాత్రం భావ్యం కాదు. ఏదో పదో పరకో జరిమానా వేశారంటే మా వాడు కట్టెళ్ళిపోతాడు. ఇరువురికి మంచి. నేనేం తీర్పివ్వాలో చెప్పడానికి నువ్వెవడురా? లేకపోతే నువ్వు ఇచ్చే తీర్పుకి పడి పోసేసుకుంటామనుకున్నావు? జడ్జి గారు ఏం చేస్తావురా? ఈ తీర్పు చూద్దాం. తీర్పించి బయటికి ఎలా వెళ్తావో చూస్తాను. కోర్టులో ఒక్క పెట్టి నిన్ను కుమ్మేకపోతే తల్లి తోడు. చట్టానికి న్యాయానికి జరిగిన ఈ సమరంలో, ధర్మానికి రక్తానికి జరిగిన సంగ్రామంలో, కడుపు తీపికి కట్టుబడని తీర్పు, కన్నీటికి కరిగిపోనిది తీర్పు. ఇది ఆ దైవమే ఇచ్చిన తీర్పు. తప్ప 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 సాక్ష్యాధారాలు పరిశీలించిన మీదట ముద్దాయికి ఉరిశిక్ష విధించడమైనది. అయిపోయాడు. కోర్టు కలెక్షన్ గురించి మాట్లాడిన డిఫెన్స్ లాయర్ గారికి 325 రూపాయలు జరిమానా విధించడమైనది. 325 రూపాయలా? ఈఎంఎన్ చిల్లరా మిలాడ్, ఇప్పుడు నా దగ్గర అంత డబ్బు లేదు, కానీ నా క్లయింట్ జైల్లో రాళ్ళు కొట్టి ఆ జరిమానా కడతాడని సవినయంగా విన్నవించుకుంటున్నాను. అదృష్టులు దుర్మార్గులు నీకంటే ఎంతో మేలు చరిత్రలు. అన్నా నువ్వేం భయపడబోకన్నా, హైకోర్టు కెళ్దాం అన్నా. ఈసారి మంచి లాయర్ని పెట్టాను. లాయర్ గ్యారంటీ? నాకు అన్యాయంగా ఉరి శిక్ష వేశారు లాయర్ గ్యారంటీ. అయినా ఏంటయ్యా నువ్వు జడ్జి గారు మాట్లాడేటప్పుడు అలా అరుస్తున్నావు? నీ అరుపులకి ఆయనకి చిరాకు కుట్టి ఉరిశిక్ష వేసేశారు. అందుకే రేపు హైకోర్టులో ప్రవేశపెట్టినప్పుడు చేసిన నేరాలు కదా, ఒప్పేసుకో. జడ్జి గారు జాలిపడి ఏ యావజీవ శిక్ష వేస్తారు, 7 ఏళ్లలో బయటకు వచ్చేయచ్చు. ఏమంటావు? సర్లే, నువ్వేం కంగారు పడకు. ఇందాకేమో బాహుబలయ్యాడు, ఇప్పుడు మెరుపు తీగలే మాయమైపోయాడు. ఏమైందిలట మా అబ్బాయికి? నాకు అది అర్థం కావట్లేదట. ఇప్పుడు ఎవరు వస్తారా? తెలీదురా. సడన్ గా సైకిల్ ఎక్కడ దొరికింది? ఏమైంది నాన్న? నేను రెండు చేతులతో కౌగిలించమని పిలిచినరా. పేరు హర్ష. ఒరే నాన్న, నీ పేరు సంపూరా? మా నాన్న పేరు ముద్దుగా పెట్టుకున్నాను నాన్న. పేరు మార్చేస్తావేంట్రా? ఏట్లంటాడు? నాకు లేనిది లేదంటారు. ఓ ప్రిన్స్, లేకపోవడం ఏంటి? మా ఊరు ఇంకంత మెంటలో వేడికి. కానీ నాకు ఇంకేదో కావాలనిపిస్తుంది. దానికోసం ఎంత దూరమైనా వెళ్ళాలనిపిస్తుంది. ఎక్కడికి వెళ్తావు నాన్న? ఏంటి పిచ్చి చేస్తావు? పిచ్చి పీక్స్కెళ్ళింది, వెళ్ళి దాన్ని ఈడ్చుకెళ్ళండి. ఊరును దత్త తీసుకోవడం అంటే జేబులో డబ్బులు పెట్టి ఇండ్లకు రంగులు వేయించి రోడ్లు వేయించి వెళ్ళిపోవడం కాదురా. వీణ్ణి 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 దీన్ని నిన్ను నిన్ను కూడా దత్త తీసుకున్నట్టే. నాన్న దత్త తీసుకోవడం ఏంటో నీ సేతో నీ పిండాకుడు. ఒరే లడ్డా, ఏం చేసావు నా కొడుకుని? ఏమైంది లడ్డా? అయ్యో నువ్వంటే చాలా ఇష్టం అత్త.
ఒరే జనాలు చెత్త కొట్టేస్తారా, పవర్ స్టార్ జోరికి వెళ్ళకరా, ఫ్యాన్స్ ఊరుకోర్రా. నా చిన్నప్పుడు అమ్మ ఎవరితో జంప్ అయిపోయిందో నాకు తెలియదు, నువ్వెక్కడున్నావు అసలే తెలియదు, నానెప్పుడు చనిపోయాడో తెలియనే తెలియదత్తా. ఒరే 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 అమ్మ జంప్ అయిపోయిందా, నాన్న చచ్చిపోయాడా, ఊరు మెంటలేదువా, ఏం మాట్లాడుతున్నా అర్థం అవుతుందా, ఏంట్లడ్డా ఏంటి నాకు ఈ శిక్ష. చాలా కోపంగా ఉందత్తా, గూటి బిల్ల ఆడలేకపోతున్నా అత్తా, తొక్కుడు బిల్ల కూడా ఆడలేకపోతున్నా. బాగుండడం అంటే బాగా ఉండడం కాదత్తా, నలుగురితో మంది వేయడం, మత్తుగా పడుకోవడం. ఇప్పటికీ మేము తాగే నాలుగు పెగ్గుల్లో ఒక్క పెగ్గు నీకోసం పక్కనే పెడతామత్తా, పక్కనే పెడతా, ప్లీజ్ అత్తా, ఒక్కసారి మీరంతా మా ఇంటికి వచ్చి ఒక్క పెగ్గు తాగండి అత్తా. అట్లీస్ట్ కుదరకపోతే చల్లటి బీరైనా తాగి చల్లగా ఉండండి అత్తా, చల్లగా ఉండత్తా. మా ఫ్రిడ్జ్ నిండా బీర్లున్నాయత్తాజత్తా, ఒక్క పెగ్గత్తా, బీరైనా తాగత్తా. టచ్అప్ ఎక్కడ్రా, ఎక్కడ తెచ్చారా డైరెక్టర్ గారు? నెక్స్ట్ షాట్ ఏంటి, ఏంటి సార్? నానా షూటింగ్ స్పాట్ కు రావద్దని ఎన్నిసార్లు చెప్పా, నేనేమైనా హీరోయినా, ఎవరితో లేచిపోతానా? ప్రొడక్షన్ బాబు ఫ్రూట్స్ తినే టైం అయింది, ఎక్కడ్రా, ఎవరు సపోర్ట్ చేయరేంట్రా? డైరెక్టర్ గారు బ్యాకప్ నాకెక్కడ ఒక్కలింది, గోపి బండిది. రే ఏమైంది, హాస్పిటల్లో ఉన్నానేంటి? పడుకో, పడుకుంటేనే పని జరుగుద్ది. హలో, ఐఎమ్ లీ, డాక్టర్ బాలి, మలేషియా రిటర్న్. ఏం చెప్పాలో తెలియదు. ఐఎమ్ కీ లక్కీ, నేను చెప్పిందే చెప్పాలి. ఏమన్నా మ్యాటర్ ఉంటే కదా చెప్పడానికి. మ్యాటర్ లేదనే చెప్పాలి. ఓ, యు మీన్ ఐటమ్లెస్? కరెక్ట్. ఓకే ఓకే. హలో, ఐఎమ్ లీ, డాక్టర్ బాలి, మలేషియా రిటర్న్. ఏదేదో చెప్తుంటా. ఐఎమ్ పీ, ఓ జేపీ, ఓ యాడ్ యు వర్తంట. ఐ సీ, ఓ రూమ్ నంబర్ 16, ఎనీథింగ్ యు వాంట్? ఓ కమ్. నువ్వు బడికి అసలు ఏం జరిగింది డాక్టరు? ఇక్కడ ఎవరిది దిల్గా గట్టిగా ఉంటది, యాకి గుండికాయ ఇంత ఎక్సైట్ అవుతున్నామంటే నీ దయ ఉంటుంది. అలా పక్కకెళ్ళి మాట, మ్యాటర్ ఏదో ఈయన చెప్పు డాక్టరు. ఆ లోపల ఉన్నాడు మేనుడా? కాబోయే అల్లుడు. ఓహో, అతనికి అంటే తగడానికి చోటు దెబ్బ తగిలింది, కహానీ ఖతమైంది. కహానీ ఖతం అంటే లెఫ్ట్ పగిలింది, రైట్ చిదికింది, టోటల్ గా మ్యాటర్ పోయింది. అబ్బా, వివరంగా చెప్పు డాక్టరు. కెన్ ఐ యూజ్ యువర్ లాటీ? తీసుకో. మీరు ఇది లేకుండా డ్యూటీ చేయగలరా? లే, అక్కడ ఇది మరుగయ్య. అయితే కష్టం అంటావా డాక్టరు? మీ అమ్మాయి కష్టం. అది మా అమ్మాయి కాదు, ఇది. ఆర్ యు ష్యూర్ డాక్టర్? మిషన్ అదే చెప్పింది. మిషన్ కరెక్ట్ చెప్తాదని గ్యారంటీ ఏంది? ఓ పని చేయి, మీ అమ్మాయిని రూమ్ లో పంపించు, ఆడో చెప్తుంది కిస్మత్ కి కహాని. జారీ పోతావు, ఉండు. పోనీ, ఇవిని పంపించండి. నువ్వు ఉంటావే, నన్ను పంపంటావా? వెళ్ళి, ఉన్నది కాస్త పోతుంది. నీ గూడు చెదిరింది, నీ గుండె పగిలింది, ఓ చిట్టి సావురమ్మ ఎవరు పుట్టారు? పరిస్థితి అర్థమైందిగా, అది బావగారు కొంప తీసి పెళ్లి మానేద్దాం అనుకుంటున్నారా? కరెక్ట్ గా కనిపెట్టావు అబ్బి, ఉంటారు బావగారు, గట్టి మనిషి, మెత్తబడిపాయ. ఏమైంది? గుడ్.